హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్హితాస్ కిచెన్. ఈరోజు మన్హితాస్ కిచెన్లో నేను మీ ముందుకు వచ్చేసాను ఒక టేస్టీ అండ్ వెరైటీ రైస్ ఐటమ్ తోటి, అదే ఎగ్ మసాలా రైస్. ఇన్స్టెంట్గా మరియు క్విక్గా తయారు చేసుకునే ఈ రెసిపీ లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ ద్వారా తెలపండి. అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేస్తే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ఇమీడియట్గా వస్తుంది. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను ఇక్కడ తీసుకున్నాను 3 eggs అండి. ఈ 3 eggs మొత్తాన్ని కూడా మనము ఆయిల్లో వేసేసుకుందాం. వేసేసుకొని ఇది మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకునే ముందు ఈ ఎగ్స్కి సరిపడా సాల్ట్ వేసుకుంటాం. సో ఈ ఎగ్స్ మొత్తాన్ని కూడా మనము స్క్రాంబుల్ చేసేసుకోవాలి. ఎగ్ని ఎక్కువ ఫ్రై చేయొద్దు, మరీ చిన్న చిన్న పీసెస్గా కాకుండా మీడియం సైజ్ పీసెస్గా వచ్చేంత విధంగా మనము వీటిని స్క్రాంబుల్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్లేమ్ అనేది లో టు మీడియంలో ఉండాలి. సాఫ్ట్ పనీర్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ టెక్స్చర్ వచ్చేంత విధంగా మనము వీటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో అండ్ కలర్ కూడా మనకి అంత ఎక్కువ చేంజ్ అవ్వకుండా లైట్ కలర్లోనే ఉండేటప్పుడే మనము వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. సో చూసారా, ఈ టెక్స్చర్లో వస్తే సరిపోతుందండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనము వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందాం, లేకపోతే నార్మల్ వెజిటేబుల్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఇందులో వేసుకుందాం 2 బిర్యానీ ఆకులు, 2 చెక్క ముక్కలు, 4 లవంగాలు, 2 యాలకులు. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ తీసుకున్నాను 3 పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నవి, అవి ఇందులో వేసుకోవాలి. ఇవి లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను, వాటిని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నవి, అవి కూడా ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా కలర్ మారుతున్నాయి అన్నప్పుడు మనం ఇందులో వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులో వేసుకుందాం 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది మొత్తం కూడా ఆనియన్స్తో బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఆ పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులో వేసుకుందాం 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం. ఈ మసాలా మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసి 1 నిమిషం వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో వేస్తున్నాను 1 చిన్న సైజ్ టమాటాని ఫైన్ గా కట్ చేసుకొని ఇందులో వేస్తున్నాను. తర్వాత కొంచెం పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. టమాటాలు బాగా సాఫ్ట్ గా అయ్యేంత వరకు మనము వీటిని కుక్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులో ముందుగా స్క్రాంబుల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, అవి మొత్తం కూడా ఇందులో వేసుకొని ఈ మసాలా మొత్తం ఎగ్స్ కు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఎగ్స్ మసాలా ఇది మొత్తం కూడా 1-2 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ కూడా ఇందాక మనము లైట్ గా కుక్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఫ్రై చేస్తున్నప్పటికీ బాగా కుక్ అయిపోయి మంచి కలర్ వస్తాయి. తర్వాత ఇక్కడ ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ ని నేను తీసుకున్నానని నార్మల్ రైసే, మీకు ఇష్టమైతే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. అండ్ 1 కప్ రైస్ తీసుకొని దాన్ని కుక్ చేసుకున్నాను. ఈ అన్నం అది మొత్తం ఇందులో వేసేస్తున్నాను. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాం. ఇప్పుడు వరకు మనం అసలు సాల్టే వేయలేదు కాబట్టి మొత్తంకి అన్నంకి తర్వాత మసాలా మొత్తంకి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇది మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం ఇందులో వేసుకొని ఇది మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ రైస్ మొత్తాన్ని కూడా మనము మూత పెట్టి 2-3 నిమిషాల వరకు వీటిని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల మసాలా ఫ్లేవర్స్ అంతా కూడా రైస్కి బాగా పట్టి మనకి మంచి టేస్ట్ వస్తుంది. 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూసారా, మనకి కలర్ కూడా ఎంత చక్కటి కలర్ వచ్చిందో, అండ్ స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి నాకు. అంతే అండి, మనకి మసాలా ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. దీని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి కూడా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.